కృషి పరాశరం అనే ఈ గ్రంథములో పరాశరముని వ్యవసాయమునకు సంబంధించిన ప్రధానమైనటువంటి విషయాలని జ్యోతిష్శాస్త్రపరంగా ఆయన వివరించడం జరిగింది. భారతదేశం ప్రధానంగా వ్యవసాయక దేశం. ఈ ఖండములో జీవించు ప్రజలకు వ్యవసాయమే ప్రధాన వృత్తి. కాబట్టి ఏ సమయంలో ఏ విధముగా విత్తనములు నాటాలి, ఏ విధముగా వ్యవసాయ కార్యములు నిర్వహించాలి, ఏ విధముగా పంటను కొయ్యాలి, ఏ విధముగా ధాన్యమును నిలవ ఉంచాలి అనేటువంటి విషయాల్ని రైతులకు తెలియజేస్తూ దాని యొక్క ప్రయోజనాన్ని గురించి పరాశర మహర్షి గ్రంథంలో తెలియజేయడం జరిగింది. కృషి ప్రాధాన్యము, వివిధ మాసములలో కురి వర్షజ్ఞానము, వాహన విధానము, హల సామాగ్రి, బీజస్థాపనము, బీజవపనము, బీజారోపణము, ధాన్య వ్యాధి ఖండన మంత్రము, ఆడక లక్షణము, ధాన్యస్థాపనము, మున్నగునటువంటి వ్యవసాయ సంబంధమైనటువంటి అనేకమైన ప్రముఖ విషయాల్ని ఈ గ్రంథములో పరాశరముని అతి విపుడముగా చర్చించడం జరిగింది. ఈ గ్రంథము పఠించినటువంటి పాఠకులకు, వ్యవసాయదారులకు, జ్యోతిష పండితులకు వ్యవసాయ విషయములు వివరంగా గ్రహించేటువంటి అవకాశం కలుగుతుంది. తరువాత ఈ గ్రంథాన్ని సంస్కృతంలో ఉన్నటువంటి గ్రంథాన్ని చౌకంబ సంస్కృత సిరీస్ ఆఫీస్ వారు, వారణాసి వారు గ్రంథాన్ని ముద్రించడం జరిగింది. ఈ గ్రంథాన్ని నేను గ్రహించి తెలుగులోనికి అనువాదం చేసి నలుగురికి ఉపయోగపడేటట్టుగా రాయటం జరిగింది. ఇది తెలుగు భాషలో సరళంగా గ్రంథానువాదనం అనువాదం చేయటానికి ప్రయత్నం చేశాను. ఈ పవిత్రమైనటువంటి వ్యవసాయ సంబంధమైనటువంటి గ్రంథాన్ని పఠించటం వల్ల పాఠకులు, అంటే వ్యవసాయదారులు కావచ్చు, సామాన్యమైనటువంటి పాఠకులు కావచ్చు, ఎవరికైనా ఏ స్వల్ప ప్రయోజనం చేకూరినప్పటికీ నేను చేసినటువంటి కృషి సఫలమైనదని నేను భావిస్తాను.